ఆయన చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆల్మోస్ట్ 3178 రోజులు పరిపాలించారు. ఆ 3178 రోజులు ఇప్పుడు 1500 రోజులు కలిపి 4678 రోజులు పరిపాలన పేరుతో ప్రజల్ని సర్వనాశనం చేశాడే గాని ఎక్కడికైనా ప్రజలకు ఉపయోగపడే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేయటమో, రాష్ట్రానికి ఒక మంచి పరిశ్రమను తెచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాల్ని అవకాశాలు కల్పించడమో, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే కార్యక్రమం ఏదైనా చేశాడు అంటే శూన్యమనే చెప్పాలి. ఈరోజు గొప్పగా ఆయన చెప్పుకుంటున్నాడు 1500 రోజులు నేను పరిపాలించాను అని. ఈ 1500 రోజుల్లో చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుక్కి, ఆయన మీడియాకి తప్ప ఎవరికైనా ప్రయోజనం కలిగిందా నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంపదని దోచుకున్నారు. ఈరోజు భగవంతుడైన టీటీడీ వెంకటేశ్వర స్వామి సంపదను దోచుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేశారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన గొప్పగా ఈరోజు చెప్తున్నాడు, నేను మొదట పెట్టిన 5 సంతకాలు కూడా ఎంత బాగా నెరవేర్చేశాను అని. సంతకం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఒక సంతకం పెడితే ఆ క్షణం నుంచి అది అమల్లోకి రావాలి. కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన సంతకాలు ఏ విధంగా సంతకెళ్ళగా మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ ఒక సంతకం పెట్టాడు. చేనేత రుణమాఫీ ఎక్కడైనా జరిగిందా? ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ జరపలేదు. రైతు రుణమాఫీ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు రైతులకి 87612 కోట్ల రూపాయలు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ యొక్క అప్పు 112,000 కోట్లకు చేరింది అంటే చంద్రబాబు నాయుడు రైతులకి రుణమాఫీ చేసినట్ట చేయనట్ట. ఈరోజు 96% రైతులు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయారంటే రైతుల్ని ఏ విధంగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక డ్వాక్రా రుణమాఫీ విషయానికి వస్తే నేను 10,000 పసుపు కుంకుమ ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఈరోజు వడ్డీకి డబ్బులు ఇచ్చి నేను పసుపు కుంకుమ ఇచ్చాను అని చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పేది ఉంది. ఎందుకంటే అతను ఇచ్చే డబ్బులు క్యాపిటల్ ఫండ్ గా యూజ్ అవుతుందే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఆ రుణాన్ని మాఫీ చేయడానికి ఉపయోగపడదు. ఈరోజు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా చేశాడు. ఈరోజు 14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సి ఉంటే ఈరోజు డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ కి 22,000 కోట్లకి అది పెరిగింది అంటే డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేసినట్ట చేయనట్ట. ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలని బ్లాక్ లిస్ట్ లోకి పంపించి వాళ్ళని మోసం చేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పసుపు కుంకుమలు దోచుకోవడమే కాకుండా మీ బంగారు బ్యాంకు నుంచి వస్తుందని వాళ్ళ ఓట్లను దోచుకొని ఈరోజు తాలిబోట్లతో సహా ఆ బ్యాంకుల్లో మాయమయ్యే పరిస్థితికి వచ్చిందంటే ఇతని పరిపాలన ఎంత బాగుందో, ఇతను ఎలాంటి గనుడో కూడా ఇప్పటికీ మహిళలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన, లోటు బడ్జెట్ 16,000 కోట్లున్న రాష్ట్రాన్ని నేను అగ్రగామిగా నిలబెట్టానని. ఏ విషయంలో మీరు అగ్రగామిగా నిలబెట్టారు? ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు 96,000 కోట్ల అప్పు మనకుంటే 150,000 కోట్ల అప్పు తెచ్చి 2,5 లక్షల కోట్లకి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి నువ్వేదో గొప్పగా సాధించానంటున్నావు. ఇదేనా మీరు సాధించింది? సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున మీరు చేసిన అప్పు ఏమైంది? ఎవరి ఖజానాలోకి వెళ్ళింది? ఏ దేశ బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉంది అని సిబిఐ ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరు కూడా జైల్లో ఉంటారు పర్మనెంట్ గా. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ ఏమనుకుంటాడో ఆయన పార్టీలో అందరూ కూడా అదే విధంగా ఫాలో కావాలి. దాన్ని మనం టీడీపీ వెబ్సైట్లు చూస్తేనే అర్థమవుతుంది. టీడీపీ వెబ్సైట్ లో 99% వాగ్దానాలను అమలు చేశామని ఒక స్టాంప్ గట్టిగా గుద్దినట్టు చూపిస్తున్నారు. నిజంగా మీకు 99% మీ వాగ్దానాలు నెరవేర్చామన్న నమ్మకం ఉంటే మీ టీడీపీ వెబ్సైట్ లో మీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఎందుకు తీసేశారు? ఈ రోజుకైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ టీడీపీ మేనిఫెస్టోని మీ వెబ్సైట్ లో పెట్టండి.
మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆ వెబ్సైట్ ఒకసారి చదివితే 99% మీకు ఓట్ లేకుండా మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అది మీకు తెలుసు కాబట్టే అది వెబ్సైట్ లోంచి తీసేసి ఈరోజు సోషల్ మీడియాలో లక్షలకి లక్షలు జీతాలు ఇచ్చేసి ఈ విధంగా అబద్దపు న్యూస్లు పెట్టుకుని బ్రతికేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అనేది స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతున్న విషయం. అండ్ ఈరోజు పోలవరాన్ని నేనేదో 56% చేసేసాను, అసలు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మేజర్వి మైనర్వి అన్ని కూడా దాదాపు పూర్తి చేస్తున్నానని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, 9 ఏళ్లు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేజర్ ఇరిగేషన్ కాదు కదా మీడియం ఇరిగేషన్ ఒక్కటైనా నువ్వు ప్రారంభించావా? కనీసం నువ్వు వెన్నుపోటు పడిచిన మీ మామ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగనైనా 9 ఏళ్లలో నువ్వు పూర్తి చేయగలిగావా నేను ప్రశ్నిస్తున్నాను. ఏ రోజు కూడా నీకు ప్రాజెక్టుల మీద ఆలోచన లేదు, రైతుల మీద ప్రేమ లేదు అనేది రైతులకు తెలుసు. ఈ రోజు నువ్వు కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని నీ చేతుల్లోకి తీసేసుకొని కమిషన్ల కోసం ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుని ప్రత్యేక హోదా నాకు అవసరం లేదు, విభజన చట్ట హామీలో ఉన్నవి ఏవీ అవసరం లేదు, వెనకబడిన జిల్లాల ప్యాకేజీ నాకు అవసరం లేదు అభివృద్ధి కోసం ఇచ్చేదని చెప్పి పోలవరాన్ని తీసేసుకొని ఈరోజు పట్టుసీమ పురుషోత్తం పట్నంలో వచ్చే 1000 కోట్ల ఆ యొక్క కమిషన్ల కోసం పోలవరాన్ని నిలిపేసింది నిజం కాదా అని అడుగుతున్నాను. యాజ్ పర్ విభజన చట్టం ప్రకారం జూన్ 2014 అంటే 2014-15, 15-16, 16-17 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరాన్ని పూర్తి చేయాల్సి ఉంటే అది నువ్వు తీసుకోవడం వల్ల ఇంతవరకు పూర్తి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా సర్వనాశనం చేసింది నిజం కాదా నేను అడుగుతున్నాను. మొన్న గడ్కరీ వచ్చి అడిగారు మీ మీద అనుమానంతో మొత్తం పర్యవేక్షించి ఏ విధంగా ఈ పోలవరంలో అవినీతి జరిగిందో అందరు తెలుసుకున్నారు. ఆయన ఒకటే మాట అడిగారు, ఈరోజు వాటర్ స్టోరేజ్ లేకుండా ముంపు ప్రాంతం ఎలా పెరిగింది అని. నువ్వు దొంగ చూపులు చూస్తూ నీళ్లు నములుతూ పక్కన నించున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు రైతులు అర్థం చేసుకున్నారు నువ్వు పోలవరాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచేసుకుంటున్నావు అనేది. కాబట్టి ప్రాజెక్టులు నువ్వు కట్టాను అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారు, రైతుల్ని ప్రేమించే రాజశేఖర రెడ్డి గారు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మిన రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆయన బ్రతుకుంటే ఎప్పుడో పూర్తయిపోయి ఈ రాష్ట్రంలో రైతులు కలకల్లాడుతున్న పరిస్థితి. కానీ దౌర్భాగ్యం నువ్వు అధికారంలోకి వచ్చి ప్రాజెక్టులు పూర్తి కాలేదు, నువ్వు ఎప్పుడొచ్చినా కరువు కరువు. బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అన్నట్టు రైతుల జీవితాన్ని నాశనం చేయడానికే నువ్వు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో నువ్వు దోచుకోవడమే కానీ రైతులకు చేసింది ఏమీ లేదనేది అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా నువ్వు అధికారంలోకి వస్తే చాలు గత 9 ఏళ్లలో 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏ విధంగా మూసివేయటం కానీ అమ్మివేయటం కానీ చేసావనేది అందరికీ తెలుసు. అండ్ ఈసారి అధికారంలోకి రాగానే రికార్డు స్థాయిలో 3600 గవర్నమెంట్ స్కూల్స్ ని మూసేసి నీ బినామీ అయిన నారాయణ స్కూల్స్ కి గిరాకీ వచ్చే విధంగా ఏ విధంగా చేసావు కూడా అందరూ గమనిస్తున్న విషయం. అండ్ ఈరోజు నువ్వు చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు చూసినా బీజేపీతో కుమ్మక్కారు బీజేపీతో కుమ్మక్కారని మాట్లాడుతున్నావే, నీకు మంచి చేసి ప్రజల దగ్గర మెప్పు పొందాలన్న ఆలోచన ఎప్పుడు లేదనేది అర్థమవుతుంది. కేవలం అందరి మీద బురద చల్లి నీ పచ్చ మీడియాలో పబ్లిసిటీ చేసుకుని బ్రతకటమే నీకు తెలిసిందనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే నువ్వు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఎన్నికల్ని ఫేస్ చేసింది 1999, 1999, 2004, 2014 మూడు ఎన్నికల్లో నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళింది బీజేపీతో కలిసి. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకు వస్తే ఆయన మీదకి కూడా నువ్వు మహాకూటమి అని టీఆర్ఎస్తో సిపిఐతో సిపిఎంతో వెళ్ళావే కానీ 40 ఏళ్ల అనుభవం ఉంది గొప్ప గొప్ప వాళ్లతో నేను పనిచేశానని చెప్పుకునే నువ్వు నీ పరిపాలన మీద నమ్మకంతో ఏ రోజు కూడా సింగిల్ గా నువ్వు ఎన్నికలకు వెళ్ళింది లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఎన్నికలకు వెళ్తున్నారు. కొత్త పార్టీ అయినా తన సిద్ధాంతాలతో తను ఏం చేస్తాడో చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడే గాని నీ విధంగా అందరినీ కూడగట్టుకుని ఎన్నికలకు వెళ్ళలేదు. ఇదే నువ్వు
1999-2004 ఎన్నో ఎన్నికలు జరిగాయి. అప్పటికి ఆ తర్వాత 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో నీకేమాత్రం వచ్చాయో మనం చూస్తే అర్థమైపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో కూడా ఆల్మోస్ట్ 46 ఎన్నికల్లో నువ్వు దేంట్లో కూడా గెలవలేదు. ఆఖరికి కొత్తగా పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను ఎంపీగా రికార్డ్ స్థాయిలో గెలిచాడు, తన తల్లిని గెలిపించుకున్నాడు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు, తనని నమ్మి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. కానీ అనుభవం ఉంది అని చెప్పుకునే నువ్వు ఒకరినైనా గెలిపించుకోగలిగేవా నేను అడుగుతున్నాను. ఈరోజు 1500 రోజులు నేనేదో గొప్పగా పరిపాలించేశానని చెప్పుకుంటున్న నువ్వు గతంలో కూడా 3178 రోజులు పరిపాలించావు. ఆ 3178 రోజుల్లో నీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అనటానికి నిదర్శనం ఆ ప్రజలు నిన్ను 10 ఏళ్లు అపోజిషన్ లో కూర్చోబెట్టడం అనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే దాదాపుగా 3600 రోజులు నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అనేది నీకు అర్థమవ్వాల్సిన విషయం. ఈ రోజు ఏదో నేను ప్రజలకు చేసేశానని గొప్పగా చెప్పుకుంటున్నావు, నువ్వేం చేసావు? ఈరోజు గ్రామాల్లోకి వెళ్లి మీకు అందుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, రైతులకి ఉచిత కరెంట్ అని. ఇవన్నీ నువ్వు పెట్టావా? ఇవన్నీ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన విగ్రహాలనైతే నువ్వు తీయించగలవేమో గాని ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను తీసే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను. ప్రజలు ఈరోజు వాటి వల్లే సుఖంగా ఉన్నారు. నువ్వు చేసిందల్లా ఒకటే, ఈ రాష్ట్రాన్ని అవినీతిలో 1 చేశావు, ఎస్సీ ఎస్టీ మహిళల మీద హత్యాచారాల్లో 1 చేశావు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో 1 చేశావు, గోదావరిలో నీ పబ్లిసిటీ పిచ్చితో ప్రజల్ని గాని స్కూల్ పిల్లల్ని గాని ముంచేయటంలో రికార్డు సృష్టించావు, అలాగే పార్టీ ఫిరాయింపుల్లో 1గా నిలబెట్టావు, అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా దుశ్శాసన పరిపాలన సాగించి నువ్వు 1లో పెట్టావు. కానీ ప్రజలకి మంచి చేయటంలో గాని లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడంలో గాని ఏ రోజు కూడా నువ్వు 1లో పెట్టలేదనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ ఈరోజు ఇక ఏ విధంగానైనా ఈ 1500 రోజుల చంద్రబాబు నాయుడు గారి చెత్త పరిపాలన గురించి ప్రజలు డిస్కషన్ చేసుకోకుండా ఉండాలి అన్న దాంతో కొత్త తెరలేపారు. రామ్దాస్ అదవాలే అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో ఒక ప్రకటన జగన్ గారు బీజేపీకి వస్తే బాగుంటుంది అన్నారని వెంటనే నిప్పు గబగబా ప్రెస్ మీట్ పెడతాడు. నిమిషాల్లో పప్పు ట్వీట్లు చేస్తాడు కుట్ర కుట్ర అని. లోకేష్ ని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమనండి, ఏం కుట్రో అని. ఆయన తండ్రి చేసిన కుట్ర బయటికి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి భయపడి ట్విట్టర్ లో కూర్చోబెట్టాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు నీ పార్టీ ఈగలు తోలుకుంటున్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాయలు పళ్ళు ఉన్న చెట్టున్న పార్టీ కాబట్టి ఎవరైనా కావాలనుకోవచ్చు, అది మా తప్పు కాదు కదా. ఇంతవరకు ఏదో ఒక పార్టీతో అంట కాగాలని వెళ్తుంది నువ్వు. జగన్ గారు ప్రతి పబ్లిక్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లటం లేదు, మేము ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పిన తర్వాత కూడా మీరు ఈరోజు ఈ ప్రకటనని చూసుకుని మీ పచ్చ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు. అంటే లోకేష్ బాబు ఏ విధంగా ఈ యొక్క ఛానల్స్ ని బెదిరించి బ్రేకింగ్ న్యూస్లు వేయించుకున్నారో మనకు అర్థమవుతుంది. అసలు రామ్దాస్ అదవాలే ఎవరు? ఆయన బీజేపీలో మేం చేరతామని చెప్పడం ఏంటి? దాన్ని మీరు బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా రామ్దాస్ అదవాల్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ట్విట్టర్లో ట్వీట్ చేసి వెంటనే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని హైలైట్ చేస్తున్నాడు అంటే ఇది ఎంత కుట్ర. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న మరో ప్రయత్నం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తన కేసుల కోసమో, అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పెట్టిన తప్పుడు కేసుల కోసమో లేదా అధికారం కోసమో ఎప్పుడు కూడా ఏ పార్టీతో జత కలచలేదు, ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని అధికారంలో కూర్చోవాలన్న ఆలోచన చేయలేదు. కానీ మీకు మోడీని చూస్తే భయం, గడ్కరీ గారిని చూస్తే భయం,
ఆఖరికి పరకాల ప్రభాకర్ చూస్తే కూడా మీకు తడిసిపోతుంది. మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం, కరప్షన్ ఆఫ్ ఎంపైర్ అని చెప్పి జగన్ గారు మీ మీద వేసిన బుక్కు కేంద్రంలో అందరికీ ఇచ్చాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద విచారణకు రండి, పోలవరం మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, టీటీడీలో మీరు దోచుకున్న దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, రాజధానిలో రైతుల భూములు మీరు దోచుకున్న విధానంపై సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి, ఓటు నోటు కేసు మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. ఈ ఎంక్వైరీలు వేసుకుంటే తరతరాలుగా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే మగ్గిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నా మీద ఎటువంటి ఆరోపణ లేదు, ఎవరూ చేయలేదు, నా అంత గొప్ప పరిపాలన లేదు అని చెత్తగా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ నువ్వు కాదా? పోలవరంలో మొన్న గడ్కరీ అడిగినట్టు ఆ పోలవరాన్ని దోచుకున్న దొంగవి నువ్వు కాదా? రమణ దీక్షితులు గారు చెప్పినట్టు టీటీడీ సొమ్ములన్నీ దోచుకుంటున్న దొంగ నువ్వు కాదా? సో నువ్వు కాదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని నిరూపణ చేసుకోండి. ఎంత ఘోరంగా ఉందంటే కనీసం నీ పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేస్తే ఇంతవరకు ఆ కుటుంబాలకి న్యాయం జరగలేదు, నీ మీద కేసు ఫైల్ అవ్వలేదు. నిన్న సెకండ్ సాటర్డే పిల్లలకి స్కూల్ లీవ్ అయితే ఏ విధంగా వాళ్ళని వనం మనం అని చెప్పి తీసుకెళ్లి 7 మందిని పొట్టను పెట్టుకున్నావు, 7 కుటుంబాలకి చిచ్చు పెట్టావు. ఈరోజు నేను ఏం చేయాలి? నీ మంత్రి బుర్రలేని వాళ్ళకి, రాజకీయం తెలియని వాళ్ళకి మంత్రిత్వ శాఖ ఇచ్చి ఈరోజు ఆఖరికి రాష్ట్రపతి భార్య వస్తే కూడా లైసెన్స్ లేని బోటు ఇచ్చి పంపించారు అంటే మీరు ఎంత అహంకారంతో ఉన్నారు? మీరు ఏ విధంగా ఎవరు మన ఏం చేయలేరు అన్న విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, చట్టాలు లేవు, పోలీసు వ్యవస్థ లేదు. మీ ఇష్టానికి మీరు చేస్తుంటే ఎవరు పట్టించుకోరన్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని తరిమి కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు, మీ మీద అన్ని సిబిఐ ఎంక్వైరీలు వేయిస్తాము, మీరు ఏ కుటుంబాలకైతే నష్టపరిచారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రామదర్శిని, గ్రామ వికాస్ అని చెప్పి వీళ్ళు చెయ్యని గొప్పని చేసుకున్నట్టు ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి వస్తున్నారు. సో గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వచ్చిన వాళ్ళని చుట్టా పట్టుకొని నిలదీసి మీరు ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి, అవి నెరవేర్చేంత వరకు మా గ్రామాల్లో తిరగటానికి వీల్లేదు అని చెప్పి తరిమి కొట్టమని కూడా ప్రతి గ్రామ ప్రజల్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం పోతే పోనీలే, వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు మనం ఎందుకు వెళ్ళటం అని మీరు మీటింగ్లకు పోకుండా ఉంటే వాళ్ళు కూర్చున్న సైడ్ మాత్రం ఫోటోలు తీసుకొని ఏదో బ్రహ్మాండంగా ప్రజలంతా మద్దతు ఇచ్చినట్టు వాళ్ళ సోషల్ మీడియాలో మళ్లీ సేమ్ ప్రచారం చేసుకుంటూ భజన కార్యక్రమాన్ని మొదలు పెడతారు. కాబట్టి ప్రజలు వీళ్ల మీద ఎంత కోపంగా ఉన్నారు, వాళ్ళు ఎంత నష్టపోయారో, డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు, చేనేత కార్మికులు అందరూ కూడా చూపించాలని కూడా కోరుకుంటున్నారు. అవునండి, అదే చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాడు. ఒక మహిళని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాలు జైలుకు వెళ్లే పరిస్థితి బోడే ప్రసాద్కు ఉంది. కాబట్టి ఆయన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ కాకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అడ్డంపడిని. ఇలా వనజాక్షిని కొట్టినప్పుడు చింతమనేని ఎలా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడో మనం చూసాం. రిషితేశ్వర్ని ధూళిపాల నరేంద్ర బంధువు అయిన ప్రిన్సిపల్ మరి ఏ విధంగా ఆత్మహత్యకు ప్రవోక్ చేశాడో ఆ విషయంలో వాళ్ళని కాపాడిన విషయం మనం చూశాము. అలాగే వైజాగ్ లో ఒక దళిత మహిళని బట్టలిప్పి ఊడదీసి కొడుతుంటే బండారు సత్యనారాయణ మనుషుల్ని ఎలా కాపాడారో మనం చూసాం. సో చంద్రబాబు నాయుడికి మహిళలంటే గౌరవం లేదు, మహిళలకి అన్యాయం జరిగితే వెంటనే కేసు ఫైల్ చేయాలని చట్టం చెబుతున్నా కూడా ఆ చట్టాన్ని ఏ విధంగా తుంగలో దొక్కుతున్నాడు అనేది చట్టాలు గమనించి వీటిని సుమోటోగా తీసుకుని ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాల మీద ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించే విధంగా న్యాయస్థానాలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
అలా చెప్పే 2014లో అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేది రాష్ట్రంలో ఉన్న రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు అండ్ చేనేత కార్మికులు అందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు ప్రజలు గమనించేది ఒకటే, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది కేవలం 1500 రోజులు మాత్రమే, 1930 రోజులు. వైఎస్ఆర్ గారు కేవలం పరిపాలించింది 1930 డేస్. కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించింది 4678 రోజులు. మన పెద్దవాళ్ళు సామెత చెప్తారు, గుర్తుందా మీకు, కడగడేందుకు కర్మపాలు, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అని. సో రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లున్నా కూడా ప్రజలకి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలతో, ప్రజల జీవితాల్ని మార్చే చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల జీవితాల్ని మార్చడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి వైపులోకి నడిపించారు. ఏ ఒక్క పన్నుల భారం ప్రజల మీద పడకుండా ఆయన ఆ భారాన్ని కేంద్రంతో చర్చించి అది లేకుండా చేశాడు. కేంద్రం ఒప్పుకోని పరిస్థితిలో ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోసే విధంగా చూశాడు తప్ప. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.